सीईसी अरुण गोयल नियामक विवादास्पदमें स्वल्प व्यवधि आयन नियमितानी सुप्रीम अभ्यंतर व्यक्त सुप्रीम कोर्ट सीईसी पै विचारण सदर्भंग प्रधानमंत्री तपड़ निर्णय तस्कटे चर्य तीस प्रधान एन कल कमीशनर कावाली शेषन लाट वो सारी गुजर शेषन लाट व्यक्तित्व गलवा एन कल कमीशनर रावाली अटू शेषन गुर्तुदे एन कल कमीशनर नियामक विचारण सदर्भंग देश अत्युन्नत न्यायस्था गुर्तन एवरू इपड़ जनरेशन को शेषन गुरी का एन कल कमीशन को उड़े विशेष अधिकार गुरी यावरकू तिरुनेल्लई नारायण अय्यर शेषन टीएन शेषन प्रस्तुत जनरेशन को परिचय लेने पेर 90s देश राजकीयालनु ओक ऊपु ऊपि राजकीय नायकुलनु पार्टीलनु गड़गड़लाडिंचारु राज्यांगम इच्चिन अधिकारालनु निक्कच्चिगा उपयोगिंची निबंधनलकु अनुगुणंगा पनिचेस्तू एन्निकल निर्वहणलो संस्करणलु तीसुकोच्चारु संस्करणलतो पाटे संचलनालु विवादालु शेषन चुट्टूने उंडेवि आयन तीसुकुने प्रति निर्णयमु संचलनमे राजकीय नायकुलकु మింగుడు పడని అనేక నిబంధనలను నిక్కచ్చిగా అమలు చేశారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్నికల కమిషన్ కు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యాన్ని కాపాడే గురుతర బాధ్యతలను నిర్వర్తించడానికి ఎన్నో అధికారాలను ఇచ్చింది కానీ 1990 దాకా సీఈసీలుగా బాధ్యతలు చేపట్టిన వారిలో చాలా మంది అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళే కానీ ఎన్నికల కమిషనర్ గా టిఎన్ శేషన్ पदवी बाध्यत चप्टन तरवा आ परस्थि मारपे 1990 डिसेंबर 12 टीएन शेषन सीईसी बाध्यत चप्टर 96 डिसेंबर 11 वरकू तन पदवीकाल मुगेदाका शेषन मन राज्यांगा पवरेंटो चूपिंचारु शेषन केरला पालक्काड जिला 1932 डिसेंबर 15 जन्मिंचारु मद्रास क्रिश्चियन कॉलेज चदिवी అక్కడే లెక్చరర్ గా విద్యార్థులకు పాఠాలు చెప్పారు పోలీస్ సర్వీస్ కు ఎంపికైన చేరకుండా 1954 లో సివిల్స్ లో విజయం సాధించి తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ అధికారి అయ్యారు ఐఏఎస్ గా ఉంటూనే హార్వర్డ్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు తమిళనాడులో పలు శాఖల్లో పని చేసి కేంద్ర సర్వీసుల్లోకి వచ్చారు కేంద్రంలో అనేక శాఖల్లో కీలక పాత్ర పోషించారు 1985 88 మధ్య అడవులు పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉంటూనే తెహ్రి సర్దార్ సరోవర్ ప్రాజెక్టులను తీవ్రంగా వ్యతిరేకించారు 1989 లో సివిల్ సర్వెంట్లకు అత్యున్నత పదవి క్యాబినెట్ సెక్రటరీగా ఆయన నియమితులయ్యారు ప్రణాళిక సంఘం సభ్యుడిగాను కొనసాగారు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో అంటే 1990 లో శేషన్ను కేంద్రం ఎన్నికల ప్రధాన కమిషనర్ గా నియమించింది ఐఏఎస్ అధికారిగా రాజకీయ ఒత్తిడులు ఎదుర్కొన్న శేషన్ సీఈసీ గా విశ్వరూపం చూపించారు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను ఉపయోగించి ఎన్నికల నిర్వహణలో ఉన్న 150 లోపాలను గుర్తించి వాటికి కత్తెర వేశారు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ఆ సంస్కరణల్లో ఎన్నికల నిబంధనావళిని ఖచ్చితంగా అమలు చేయడం ఓటర్ ఐడి కార్డులు జారీ వాల్ రైటింగ్లు బంద్ అయిపోవడం అభ్యర్థుల ఖర్చుకు పరిమితులు విధించడం మతపరమైన స్థలాల్లో ఎన్నికల ప్రచారంపై నిషేధం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి పరిశీలకుల్ని నియమించడం ప్రచారానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడటంపై నిషేధం అనుమతి లేకుండా మైకులు వాడటంపై నిషేధం సంస్థాగత ఎన్నికలు జరపని పార్టీల గుర్తింపు రద్దు ఇవన్నీ కూడా శేషన్ తీసుకొచ్చిన సంస్కరణలే శేషన్ కారణంగా 1999 జనరల్ ఎలక్షన్ లో తప్పుడు లెక్కలు చూపించిన కారణంగా దాదాపుగా 1500 మంది అభ్యర్థులపైన 3 ఏళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా వేటు వేశారు మంత్రులను తొలగించాలంటూ ప్రధానికే డిస్మిస్ సిఫార్సు చేశారు శేషన్ పివి నరసింహారావు హయాంలో ఆయన మంత్రివర్గంలో ఉన్న సీతారాం కేసరి కల్పనా రాయలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ వారిని క్యాబినెట్ నుంచి తొలగించాలని శేషన్ ఏకంగా ప్రధానికి సిఫార్సు లేఖ రాశారు ఎన్నికల సంస్కరణలకు గాను రామన్ మెగసెసే అవార్డును అందుకున్న శేషన్ సీఈసీగా పదవి విరమణ చేశాక రాజకీయ రంగ ప్రవేశం చేశారు 1997 లో రాష్ట్రపతి ఎన్నికల్లో
కేఆర్ నారాయణన్ పై పోటీ చేసి ఓడిపోయారు। 1999 లో గాంధీనగర్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ టికెట్ పైన బీజేపీ అగ్రనాయకుడు ఎల్కే అద్వానీ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు। ఆ తర్వాత శేషన్ భార్య జయలక్ష్మితో కలిసి చెన్నైలోని ఆశ్రమంలో తన జీవితం గడిపారు। 2019 నవంబర్ 10వ తారీఖున చెన్నైలో శేషన్ కన్నుమూశారు। తన పనిని పూర్తి చేయడానికి పనిని అర్థం చేసుకోవడానికి ఏ మాత్రం మొహమాట పడేవారు కాదు శేషన్। రాజకీయాల్లోకి రావాలనుకునే ఔత్సాహికుల కోసం ఒక కాలేజ్ ఏర్పాటు చేయాలని శేషన్ అభిప్రాయపడేవారు।